తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు న్యాయవాదులు. 2014 ఎన్నికల మానిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తమకు సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డెత్ బెనిఫిట్స్ ను 10 లక్షల రూపాయలకు పెంచేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు ఆందోళనకారులు. న్యాయవాదులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టో రాష్ట్రంలో న్యాయవాదులకు అనేక సంక్షేమ పథకాలు చెప్పింది. 3.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుండా న్యాయవాదుల్ని మోసం చేసింది. మేం చెప్తామన్నాం, మీరు పెట్టినండి మేనిఫెస్టోలో జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తామన్నారు, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు, న్యాయవాదులకు ఇల్లు మంజూరు చేస్తామన్నారు, న్యాయవాదులకు డెత్ బెనిఫిట్ని పెంచుతామన్నారు, అలానే ఆరోగ్యానికి సంబంధించిన బెనిఫిట్ని కూడా పెంచుతామన్నారు, అలానే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన న్యాయవాదులకు ఇచ్చే స్టైఫండ్ను 3,000 రూపాయలు నెలకి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పారు. కానీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటికీ ఈ రాష్ట్ర న్యాయవాదులకి అమలు చేయలేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలని మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.